నిజానికి విశ్వామిత్రుడే లేకపోతే మనకి రాముడు సీత ఇద్దరు ఒకటవ్వడం అనేది ఇంపాసిబుల్. ఆ చరిత్ర మనకి తెలిసి ఉండేదే కాదు. చేత విశ్వామిత్రుడే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మనకి రామాయణంలో. వారిద్దరిని ఆ రకంగా మనకు అందించినటువంటి గొప్ప మహనీయుడు అన్నమాట. అందుకోసమనే విశ్వామిత్రుడు ఆ పని చేయడానికి రాముని తీసుకుని వెళ్ళి సీతమ్మని వివాహం ఆడటానికి ధనస్సు ఉందిట, రామాదిని వెత్తాలట అని చెప్పలేదండి ఆయన. ఎందుకంటే అలా చెప్తే రాముడు ఎలాగో ఒప్పుకోడు. అక్కడ ఒక ధనస్సు ఉందిట, అది ఎవడు ఎత్తలేకపోతున్నట్ట, రామా చూద్దామా అన్నాడే. ఓ ఎవడు ఎత్తలేకపోతున్నాడా, తప్పకుండా చూద్దాం అంటాడు రాముడు. పద అన్నాడే. అలాగే ధనస్సు నీ దగ్గర ఏదో ఉందిట, అది ఎవరు ఎత్తలేకపోతున్నట్టు కదయ్యా రాజా, తీసుకురా మా పిల్లలు చూస్తారట అన్నాడే. సరే తీసుకొచ్చాడు. విశ్వామిత్రుడు రాముడిని పిలిచాడు, రామా చూస్తావా ఓ చూపు అన్నాడే. మీరు చూడమంటే చూస్తా, మీరు ఎత్తమంటే ఎత్తుతా, ఏం జరిగినా నాకేం పూచి లేదన్నాడండి. ధనస్సుని చూసి విశ్వామిత్రుడు వారు, రామా వత్స రామ ధను పశ్య, నాయనా ఆ ధనస్సును చూపు చూడవాయ్ అన్నాడు. మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను, ఏమైనా నాకేం బెంగలేదు, నాకేం పూచి లేదు, నన్నేం అనకండి తర్వాత అని మొట్టమొదటి కండిషన్ పెట్టుకుని శివధనస్సును ఎత్తి దాన్ని భంగపరిచాడే. ఈ శివధనుర్భంగం అనేది రాముడు తప్ప మరొకడు చేయగలిగింది కాదు, కనుక అది ఒక ఘనత రాముడికి కట్టపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ఎన్ని ఉపకారాలు అయ్యాయి ఇక్కడికి స్వామి? 9 ఉపకారాలు అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మని వివాహం, ధనస్సు విరిచిన వాడికి ఏం చేయాలి? సీతమ్మనిచ్చి వివాహం చేయాలి. రామా ధనస్సుని విరిచావు కదయ్యా, ఇదిగో మా అమ్మాయి సీతమ్మని వివాహమాడు అన్నాడు. ఐఎమ్ సో సారీ సార్ అన్నాడు. అదేందే దొరక దొరక ఇన్నాళ్ళకి ధనస్సుని విరిచేవాడు ఒకడు దొరికాడు అనుకుంటే ఐఎమ్ సో సారీ అంటావేమిటి? అంటే అది నా బాధ్యత కాదండి, మా నాన్నగారు చెప్పాల్సింది అది. అప్పుడు పాపం జనక చక్రవర్తి, ఏమండి విశ్వామిత్రుల వారు ఏంటో ఏం చేయమంటారు సార్, పంపించవయ్యా వెంటనే జనాల్ని, దశరథ చక్రవర్తిని తీసుకుని రా. వెంటనే దశరథుడి దగ్గరికి పంపించి, దశరథుడిని రప్పించి, ఆయన ఒప్పించి రామచంద్రుడికి సీతమ్మ వారికి వివాహాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే రామచంద్రుడికి సీతమ్మ వారికి ఇద్దరికి మాత్రమే చేస్తే లాభం ఏమిటి? మరి మిగతా పిల్లలు ఎట్లా పుట్టారు? మరి వాళ్ళు అలా పుట్టినోళ్ళే కదా, మరి వాళ్ళకు కూడా వివాహం జరగాలి కదా. అంచేత పాప మెల్లిగా దశరథుణ్ణి కన్విన్స్ చేశాడు, ఏమయ్యా నువ్వు మీ సీతమ్మ రామచంద్రునికి ఇచ్చి వివాహం చేయడం ఒక్కటే కాదు, మాతో పాటు ఇంకా మరో 3 పిల్లలు కూడా ఉన్నారు, ఎలాగో 12 వేస్తున్నావు కదా ఒకటే ఎక్స్పెండిచర్, మొత్తం 4 కలిపి చేసేద్దామన్నాడు ఆయన. పర్లేదు మా దగ్గర కూడా 3 అమ్మాయిలు కూడా ఇంకా ఎక్స్ట్రా ఉన్నారులేండి, 3కి 3ని ఇచ్చేద్దాం చేసేద్దామన్నాడు. రామచంద్రుడితో పాటు భరత లక్ష్మణ శత్రుఘ్న 3 కూడా మొత్తం వివాహం చేయించేశాడు ఆయన. ఇది విశ్వామిత్రుడు తప్పితే మరొకళ్ళు చేయించగలిగిన కార్యం కానే, వాళ్ళకి ఇంకొక రకంగా వివాహం అయ్యేదో కాదో మనకి తెలియదు. ఇది ఒక గొప్ప ఉపకారం అండి, ఇది విశ్వామిత్రుడు మాత్రమే చేసిన ఉపకారం. ఆ తర్వాత మరొక ఉపకారం కూడా తన యాబ్సెన్స్లో జరిగింది, పరశురామ గర్వభంగము. ఇది కూడా రాముడి ద్వారా జరిగేటట్లుగా విశ్వామిత్రుడు చేసి ఆయన అవతారం అక్కడతోటి రామచంద్రుడికి మళ్ళీ మరి కనిపించలేదండి.